राजसुधा चैनल की स्वागत मन राजसुधा चैनल द्वारा मरी अनेक समस्या की चक्कर परिष्कार मार्गाले मन तेलुसुकुंटाम अनेक धर्मपरम संदेहालकु पेद्दलु चेप्पिन शास्त्रीय परम समाधानालन्नो कूडा मीकु नेनु अंदिस्तुन्नानु मरी ई रोजु तेलुसुकोबोये आसक्तिकरम अंशं मरी हनुमत जयंती ఏ రోజు జరుపుకుంటారు మరి హనుమంత్ జయంతి ఏ విధంగా జరుపుకోవాలో తెలుసుకుందాం చాలా వరకు చైత్ర పౌర్ణమిని హనుమంత్ జయంతిగా మనం జరుపుకుంటూ ఉంటాం అలాగే వైశాఖ మాసంలో బహుళ పక్షంలో దశమి తిది రోజు వైద్రుతి యోగంలో పూర్వభద్ర నక్షత్రంలో హనుమంతుడు జన్మించాడని కూడా కొన్ని కల్పాంతర వేదాల్లో వివరించడం జరిగింది ఈ రకంగా హనుమంతుని ఎవరైతే చైత్ర పౌర్ణమి రోజు హనుమంత్ జయంతి ఏ రకంగా జరుపుతారో మరి వైశాఖ మాసంలో కృష్ణ పక్ష दशमी रोजु मरी पूर्वाभद्र नक्षत्र रोजु हनुमत जयंती विधि जरपार मरी हनुमत जयंती रोजु मरी हनुमंत की इष्ट द्रव्यल तो अंटे शिव केशवल की इष्ट द्रव्यल तो हनुमंत पूज चेयर अंत मारे दलाल तो तुलसी दलाल तो हनुमंत पूज चेयर अलागे हनुमंत की इष्ट संख्य ఐదు అంటే పంచముఖ ఆంజనేయ స్వామి అవతారం ఎత్తిన సందర్భం కాబట్టి హనుమంతుడి దశకంట రావణాసుని చంపిన సందర్భంలో సీతమ్మ వారి చేత వదింప చేశారు హనుమంతుల వారు అలాంటి సమయంలో ఆయన పంచముఖ ఆంజనేయ స్వామి అవతారం ఎత్తారు కాబట్టి ఆ సందర్భంలో ఆయన చాలా వరకు ఐదు ముఖాలు కలిగి మరి దక్షిణానికి గారుణ అవతారము మరి తూర్పుకి చాలా వరకు ఇలా ఐదు పంచావతారాల్లో మనకి కనిపించారు మరి ఉత్తరానికి చాలా వరకు ఉద్వముఖము మరి అలాగే ఉద్వానికి ఉత్తరానికి ఉద్వముఖము మరి ఉత్తరానికి మరొక ముఖం కూడా ఉంది వరాహ అవతారము మరి పడమటికి గారుణ అవతారము తూర్పుకి వానర అవతారము ఇలా అవతారాల్లో మనకి పంచముఖ ఆంజనేయ స్వామి కనిపించారు దర్శనం ఇచ్చారు కాబట్టి ఆయనని ఐదు సంఖ్య కలిగిన ద్రవ్యాలతో ముఖ్యంగా చాలా వరకు పిండి వంటలు అప్పాలు గాని అంటే అప్పాలు చాలా ఇష్టం అప్పాలు గాని మరి నారికేళము తర్వాత కదరి ఫలము అంటే అరటిపండు కొబ్బరికాయ వీటన్నిటితో ఐదు రకాలైన ఫలాలతో ఐదు రకాలైన పుష్పాలతో హనుమంతుడిని పూజ చేయాలి మరి హనుమంత జయంతి రోజు మన్య సూక్తం చదవాలి అలాగే సుందరకాండని పారాయణం చేయాలి మరి ఇలా ఈ రకంగా హనుమంతుడిని ఆరాధించడం వల్ల చక్కటి శుభాలు కలుగుతాయి మరి హనుమంత జయంతి రోజు శ్రీరామ భజనని చేయాలి రామతారక మంత్రాన్ని పఠించాలి మరి రామతారక మంత్రాన్ని పఠించడం వల్ల ఎక్కడ రాముడి గురించి మనం భజన చేసినా కూడా హనుమంతుడు అక్కడే వచ్చి కూర్చొని కన్నీరు కారుస్తూ ఉంటాడట భక్తి పారవస్యంతో పారవస్యంలో ములుగుతూ ఉంటాడట కాబట్టి హనుమంత జయంతిని మరి ఎవరైతే చైత్ర పౌర్ణమి రోజు హనుమంతుడిని ఈ రకంగా పూజించిన వారందరూ కూడా మరి వైశాఖ మాసంలో వచ్చే బహుళ పక్షంలో దశమి తిది రోజు పూర్వభద్ర నక్షత్రం వైద్రుతి యోగంలో మరి కర్కాటక లగ్నంలో కూడా హనుమంతుడు జన్మించారు అని చెప్తూ ఉంటారు కాబట్టి ఆ రోజు ఈ రకంగా హనుమంత జయంతిని చేసుకోవచ్చట మరి ఈ నియమాలన్నీ మీరు పాటించడం వల్ల చక్కగా శ్రీరాముడు కృపకు పాత్రలు అవుతారు మరి హనుమంతుడు కృపకి కూడా పాత్రలు అవుతారు మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ ని మీరు ఈ వీడియోని లైక్ చేయండి ముఖ్యంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీక్షించండి రాజసుధా ఛానల్.